లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 13 అమలు చేస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జనసేన వారాహి యాత్రల నేపథ్యంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్టు జనసేన నేతలు మండిపడుతున్నారు. ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో సభలు ర్యాలీలు చేయొద్దని జనసేన నేతలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన యాత్ర సమయంలో జగన్ సర్కార్కి శాంతి భద్రతలు గుర్తుకొస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ దుర్గారావు జన్మతున్నారు. దుర్గారావు, నిన్న చూస్తే అమలాపురం సబ్ డివిజన్, కొద్దిసేపటి క్రితం చూస్తే పెద్దాపురం, ఇప్పుడు తాజాగా కాకినాడ. ఇలా కంటిన్యూగా ఎక్కడైతే వారాహయాత్ర రూట్ మ్యాప్ ఉందో అన్ని చోట్ల ఇలా లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి సెక్షన్ 30 యాక్ట్ అమల్లోకి తెస్తున్నారంటే ఇక ఎలా చూడాలి? ఎస్ సతీష్, జనసేన పార్టీ అధినేత అన్నవరం టూర్ ముగించుకుని నెక్స్ట్ పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ మీదుగా తన యాత్ర వారాహయాత్ర కొనసాగుతుంది. అక్కడ నుంచి అందుకే కాకినాడ సబ్ డివిజన్ వచ్చి పిఠాపురం నుంచి మొదలవుతుంది. పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ కూడా పెద్దాపురం సబ్ డివిజన్ లోకి వస్తుంది. అలాగే మూడువరం నియోజకవర్గంలో తాళ్రేవు మండలం కూడా కాకినాడ సబ్ డివిజన్ లోకి వస్తుంది. ఈ కాబట్టి జనసేన వారాహి యాత్ర జరుగుతున్న ప్రదేశాల్లో మాత్రమే ఈ సెక్షన్ 30 కూడా అమలు చేశారు. అక్కడ పెద్దాపురం సబ్ డివిజన్ వచ్చేసి జనసేన యాత్ర మొదలయ్యి అన్నవరం ప్రదేశం, తర్వాత కాకినాడ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ పరిధిలో కూడా సెక్షన్ 30 అమలు చేయడం చూస్తుంటే వారాహ యాత్రను పూర్తిగా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏమన్నా చెప్తున్నట్టు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి గురయ్యి పోలీస్ అధికారులు ఏమన్నా ఈ సెక్షన్ 30 అమలు చేస్తున్నారని జన సైనికులు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. కేవలం వారాహ యాత్ర మొదలయ్యేసరికి శాంతి భద్రతలు మరి ఇలాంటి సెక్షన్లు కూడా ప్రభుత్వానికి గుర్తు రావడంపై అయితే తీవ్ర స్థాయిలో జనసేన పార్టీ నాయకులు అయితే మండిపడుతున్నారు. ఎందుకంటే వారాహి యాత్రను అడ్డుకునే దృష్టిగా ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం అస్త్రాలన్నీ ప్రయోగిస్తుందని చెప్పి జన సైనికులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు లేని శాంతి భద్రత వికాసం ఇప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకొస్తుంది అన్న అంశంపై కూడా లేవనెత్తుతున్నారు. ఏదేమైనా సరే దీనిపై అయితే జన సైనికులు అయితే నాయ పోరాటం దిశగా వెళ్తున్నారు. అలాగే లోకల్ గా కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జనసేన వారాహయాత్ర నేపథ్యంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో సభలు ర్యాలీలు చేయొద్దని జనసేన నేతలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన యాత్ర సమయంలో జగన్ సర్కార్కి శాంతి భద్రతలు గుర్తుకొస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.